మీరు పాల్గొంటు టౌన్ అంటే పాల్గొంటు గ్రూపులో వెళ్ళి చూడండి కనుక్కునేందుకు లేకపోతే ఇంకొక రెండు గంటల తర్వాత లేకపోతే సాయంత్రం ఎందుకంటే ఇప్పుడు నేను మీరు ఎన్నింటికి పెడుతున్న రోజు సో అంటే ఇప్పుడు మీకు మధ్యాహ్నం కల్లా తెలుస్తుంది నెక్స్ట్ డే ఏమి స్కెడ్యూల్ ఏదో లేదు మీకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది ఏదైనా మీకు రీస్కెడ్యూల్ చేసుకోవాలన్నా మీకు నెక్స్ట్ డే రోజు అవైలబిలిటీకి వస్తుంది అదంతా చూసుకొని మీరు అంతా కష్టపడి పని చేయండి గెలుపు మనది పాలకుర్తి మనది అది మాత్రం నేను చెప్పగలుగుతా గెలుపు మనది అండ్ కానీ గెలుపు మనది కోసం మీరందరూ కూడా సహాయపడి మమ్మల్ని గెలిపిస్తేనే మాకు అంత దూరం నుంచి అన్ని వదులుకొని వచ్చినా కానీ ఒక అర్థం ఉంటుంది మాకు ఒక మళ్ళీ అమెరికా పోయినా కానీ అందరినీ ఎదిరించి వచ్చాం మేము ఇక్కడికి అందరు అన్నారు అమెరికా ఇండియా నుంచి అమెరికా పోవాలనుకుంటారు కానీ అమెరికా నుంచి అన్ని వదులుకొని ఈ ఏజ్లో ఈ సుఖపడే వయసులో ఇండియా పోయి మళ్ళీ మన పల్లెటూరులో తిరిగి ఈ ఇట్లా ఉండాలని అనుకోరు కదా అని అన్నారు అంటే నేను అక్కడే చెప్పాను మా పాలకుర్తి ఇంపార్టెంట్ మా పాలకుర్తి ప్రజలు ముఖ్యం నాకు నా లైఫ్ స్టైల్ అదేవిధంగా కూడా నాకు పౌరసత్వం రాకపోయినా కానీ నా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ అందరూ కూడా ఇది జెన్యున్ రీజన్ కదా అమెరికాకు వచ్చామన్నా కానీ నేను చెప్పాను ఇంతమంది కార్యకర్తలు నా మీద హోప్ పెట్టుకొని నా మీద నమ్మకం పెట్టుకొని బయటకు వచ్చారు ఇన్ని రోజుల నుంచి బెదిరింపులకి అన్నీ భయపడి వాళ్ళు చాటుగా బతుకారు నేను పోయినందుకు వాళ్ళు బయటకు వచ్చి నన్ను సపోర్ట్ చేశారు మీ 10 మంది కోసమని నేను అమెరికా వస్తే నా కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడున్న 3 లక్షల మంది కుటుంబానికి దూరం అయిపోతా వాళ్ళని ఇబ్బందులు పెడతానని పోకుండా నేను మీకు అన్నమాట ఇచ్చినందుకు నా కార్యకర్తలు కాపాడుకోవడం కోసమని నా కోడలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే నేను ఇక్కడికి వస్తే నా కోడలు బిజినెస్ చూసుకునేది ఇప్పుడు ఆ బిజినెస్ అంతా కూడా వదిలేసి మీకోసం వచ్చినాం నాకు నష్టమని తెలిసినా కానీ ఎందుకంటే మన పాలకుర్తి నియోజకవర్గం కోసం వచ్చినాం మన ప్రజల కోసం వచ్చినాం మన కార్యకర్తలు ఎవరైతే మా తోడుండి మమ్మల్ని నడిపించారో ఈ గత 6 నెలల నుంచి మాకు ఏమి అంటే మేము